నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్య స్వేచ్ఛ సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ దొంబడి సామాన్య గారు మనతో ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నాను. లాస్ట్ టైం ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో మీ పేరు గట్టిగా పడ్డది, కట్ చేస్తే సింగపురం ఇందిరా వచ్చింది. ఈసారి కూడా ఎంపీ ఎలక్షన్లో మీ పేరు గట్టిగా పడుతుంది, కానీ ఇంకా సస్పెన్షన్స్ కొనసాగుతుంది. దొమ్మటి సాంబాన్నను ప్రత్యక్ష రాజకీయాలకు రాకుండా అడ్డుపడుతున్నది ఎవరు? ముఖ్యంగా మీ స్నేహ టీవీ ప్రేక్షకులందరికీ, యాజమాన్యానికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవం 2023 స్థానిక శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో నేను గన్పూర్ నుంచి టికెట్ ఆశించడం జరిగింది. గన్పూర్లో ఉన్నటువంటి 7 మండలాల్లో ఉన్న 138 గ్రామాలను దాదాపు 2-3 పర్యాయాలు నేను పర్యటించడం జరిగింది. పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటుగా పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకెళ్ళి టికెట్ ఆశించడం అన్నమాట వాస్తవం. కాకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో మహిళల సంఖ్య తక్కువ ఉంది. అందులో మాదిగ కమ్యూనిటీ నుంచి మహిళలు లేకపోవడం వల్ల పార్టీ ఒక మాదిగ మహిళకు ఇవ్వాలనే ఉద్దేశంతో టికెట్ కేటాయించడం జరిగింది. అప్పుడు నన్ను ఎవరో అడ్డుకోలేదు. పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు, ఉన్నటువంటి సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని టికెట్ కేటాయించడం జరిగింది ఆమెకు. ఆ రోజు నేను ప్రథమంగా మొదటి వ్యక్తిగా నేనే ఉన్నాను, కానీ మీరు అన్నట్టు అప్పుడు టికెట్ కేటాయించలేదు. ఇప్పుడు కూడా పార్లమెంటుకు మీరు అన్నట్టు నా పేరే ఎన్ని సర్వేలు చేసినా కూడా మొదటి పేరు సాంబయ్యనే అనేది అన్ని సర్వేలు చెప్తున్నటువంటి విషయం. నన్ను ఇక్కడ ఎవరు అడ్డుకుంటున్నారని నేను భావించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా 138 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. అదేవిధంగా ఏ పార్టీకైనా విధి విధానాలు ఉంటాయి, ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ పరిణామంలో మనం ఆలోచించినప్పుడు గతంలో లాగా లేదు ఇప్పుడు పార్టీ అనేది. మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు, మేడం సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో చాలా మార్పులు చేర్పులు వచ్చినాయి. సిద్ధాంతాలలో కూడా మార్పులు చేయడం జరిగింది. ఆ విధంగా అన్ని కోణాలలో పరిశీలించిన తర్వాతనే అభ్యర్థులు ఎంపిక చేస్తారు. కానీ దొమ్మటి సాంబాన్న మీదనే ఎందుకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది ప్రతిసారి? దొమ్మటి సాంబయ్య మీద సస్పెన్స్ అనేది నాకు ఉన్నంత సమాచారం ప్రకారంగా నాకు ఒక్కటి విషయంలో సస్పెన్స్ అనేది ఏం లేదు. ఇవాళ పార్టీ, నేను అదే చెప్పిన, ఇప్పుడు ఒక కూటమిగా ఏర్పడి అలయన్స్లో వెలుస్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగా అనేక కోణాలలో సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని క్రోడీకరించుకొని అప్పుడు అభ్యర్థిని ప్రకటన చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మనకు 13 ఎన్నికలు ఇచ్చింది ఎన్నికల కమిషన్, చాలా సమయం ఉంది మొదటిది. రెండవది, ఇక్కడ ఆల్రెడీ 2 లిస్టులు వచ్చినాయి. 2 లిస్టులలో ఫస్ట్ టైం మనకు కొంతమందిని, మళ్ళీ నిన్న రాత్రి కొంతమందిని ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆగిన సీట్లలో కూడా నా ఒక్క సీట్ ఆగలేదు. 4 సీట్లు ఆపారు. వరంగల్ ఒక్కటి కాదు, 4 సీట్లు ఆపారు. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఆ కారణాల చేత ఆపారు. రేపు 31st రోజు నైట్ మళ్ళీ సిఈసి కూర్చుంటుంది. సిఈసి కూర్చోవడంతోనే నా సీట్ క్లియర్ అవుతుంది అని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నేను పార్టీలో జాయిన్ అయిన నాటి నుండి కూడా ఈరోజు వరకు పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు, పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, ఒక కార్యకర్తగా నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా ఎక్కడ కూడా తూచ తప్పకుండా, క్రమం తప్పకుండా పార్టీ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అందుకే పార్టీ గుర్తించి 2019 నేను చేయలేక కొద్ది కాలంలోకే నాకు వరంగల్ పార్లమెంట్కి టికెట్ ఇచ్చింది, పోటీ చేయించింది. నేను గర్వంగా చెప్పుకోవాలని, ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా జాయిన్ అయినాక 2017 అక్టోబర్ 31 మేము రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఢిల్లీలో జాయిన్ అయినాం. జాయిన్ అయిన వెంటనే 2017 నుంచి 2019 టికెట్ ఇచ్చారు. కాకుంటే 7 రోజుల ముందు టికెట్ అనౌన్స్ అయింది. దానివల్ల నేను కార్యకర్తలను రీచ్ కాలేకపోయినాను, ఓటర్లను రీచ్ కాలేకపోయినాను. సమయం తక్కువ ఉంది కనుక అప్పుడు ఆ విధంగా నేను రీచ్ కాలేకపోయినాను. కానీ ఆనాడు కూడా 10 లక్షల ఓట్లు పోలైతే 2,62,200 ఓట్లు ఇచ్చింది నాకు మన వరంగల్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఓటర్లందరికీ. వారికి మరొక్కసారి మీ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అప్పుడు అంతంతగానే ఉన్నది. ఆ రోజు ఎవరు కూడా టికెట్ అడిగిన వారు లేరు. పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు టికెట్ ఇచ్చింది కనుక నేను ఓడినా పర్లేదు, కానీ పార్టీని కార్యకర్తలను కాపాడుకోవాలని పోటీ చేసిన వ్యక్తిగా ఆ రోజు కూడా నన్ను ప్రజలు ఆదరించారు. ఇవాళ సమయం ఎక్కువ ఉంది కాబట్టి 4 సీట్లను ఇంకా
ఎక్కువ సమాచారం తెప్పించుకొని ఇంకా వాళ్ళకు కావాల్సినటువంటి సమాచారం రకరకాలు ఉంటుంది. పోలీస్ ఇంటెలిజెన్సీ కావచ్చు, లేకపోతే సొంత సర్వేలు కావచ్చు, మీలాగా మీడియా సర్వేలు కావచ్చు, మళ్ళీ పత్రిక సర్వేలు కావచ్చు, ఇట్లాంటివి అన్నీ తీసుకొచ్చుకున్నాక వాళ్ళు అనౌన్స్ చేస్తారు అనేది నాకున్నటువంటి అది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికలలో నాకు అసెంబ్లీ సీట్ ఇవ్వకపోయినప్పటికి కూడా నాకు బాధ్యత అప్పచెప్పింది. ఏంది అంటే పరకాలను అదేవిధంగా వర్ధనపేట రెండు సీట్లలో కూడా నువ్వు కష్టపడాలి, పనిచేయాలి, ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది. వారు ఇచ్చినటువంటి బాధ్యతను తీసుకొని నేను చురుకైన పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా పరకాల్లో కానీ వర్ధనపేటలో కానీ ప్రజలు ఆదరించారు. పరకాల్లో ప్రకాష్ రెడ్డి గారిని, వర్ధనపేట నాగరాజు గారిని గెలిపించారు. నాకు అప్పుడు చెప్పింది పార్టీ, ఆ రెండు సీట్లు గెలిపించుకొస్తే మీరు పార్లమెంట్లో మళ్ళీ తిరిగి మిమ్మల్ని పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పిండ్రు. నేను ఖచ్చితమైనటువంటి నమ్మకంతో ఉన్నా. అదొక్కటే కాదు, వాస్తవంగా నేను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పనిచేసినాను 2 ఇయర్స్. అక్కడ కూడా అవుట్ ఆఫ్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 4 ఎమ్మెల్యేలు గెలిచారు. వాటి గెలుపులో కూడా నేను భాగస్వామిని అయినా. సో నాకెవరో రాజకీయంగా అడ్డుకుంటారు, నా సీటు రాకుండా చేస్తారా నేను అనుకోవడం లేదు. వరంగల్ నుంచి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గతంలో ఉన్నట్టు వాళ్ళు కాబట్టి. తర్వాత మీరు పోటీ చేసిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ప్రజలతో కమ్యూనికేషన్లో లేరని ఒక విమర్శ ఉంది మీ పై, దీన్ని ఎట్లా చూస్తారు? నాకు ఆశ్చర్యం ఏంటంటే మీ ప్రశ్న, నేను పబ్లిక్లో లేకుండా ఏనాడు లేను. ఈ యొక్క అంటే ఓడిపోయిన తర్వాత పబ్లిక్ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. నేనేమంటున్నా, మా పార్టీ వాళ్ళైనా బయట పార్టీ వాళ్ళైనా ఈ ఆరోగ్యకరమైనటువంటి చర్చ చేస్తే బాగుంటుంది, కానీ ఆ చర్చ చేయడంలో వాళ్ళు విఫలమవుతారా, లేకుంటే వాళ్ళు కావాలని ఏదో మోసపూరితంగా పబ్లిక్లో ఈ వాయిస్ని స్ప్రెడ్ చేయడానికి చేస్తున్నారో నాకు తెలియదు. ప్రజలందరికీ తెలుసు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ, నేను ఓడిపోయింది 2004 నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఎవరైనా ప్రజలలో ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ దొమ్మడి సాంబయ్యనే. ఈ రాష్ట్రంలో 20 సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీరు ఎక్కడైనా ఏ సర్వే అని తెప్పించుకోండి, అది దొమ్మడి సాంబయ్య అనే చెప్తారు తప్ప మరొకటి కాదు. మీకు నేను ఉదాహరణ చెప్తా, పాపం మా కామెంట్ చేసే వాళ్ళు తెలుసుకోవాలి, మీ ద్వారా ఇది వినైనా కొంచెం జ్ఞానం తెచ్చుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నేను 2004 ఓడిపోయిన తర్వాత నేను ఒక ప్రెస్టీజియస్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడిని, ఓడిపోయిన తర్వాత తిరిగి వెళ్ళి నేను ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండే, నేను వాళ్ళలాగా ఆలోచిస్తే తిరిగి వెళ్ళి ఉద్యోగం చేసుకునేవాడిని. ఇవాళ నేను కమిషనర్గానో ఐపీఎస్ కన్ఫర్ అయ్యో తిరిగి వచ్చేవాడిని, బ్రహ్మాండంగా ఉండేవాడిని. కానీ నేను అట్లా ఆలోచించలే, వాళ్ళలాంటి ఆలోచన విధానం నాది కాదు. నేను సర్వీస్ మోటోతో వచ్చిన వాడిని కనుక ఓడినా గెలిచినా ప్రజల కొరకు ఒక నిర్ణయం తీసుకున్నా కనుక ప్రజలలో ఉండాలి, ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడాలనే 2004 నుంచి ఈ రోజు వరకు ప్రజల కొరకు కొట్లాడుకుంటూ వస్తున్నా. వారికి తెలియని విషయం చెప్పాను నేను ఒకటి, భూపాలపల్లి నియోజకవర్గంలో అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గన్నరామరెడ్డి గారు ఉండేది, అప్పుడు 49 రోజులు ఆయన రైతు భరోసా యాత్ర తీసుకొని ఎర్రటెండలో పాదయాత్ర చేసినాం మేము. పాదయాత్రను ప్రజలు మర్చిపోతారా? మీ మీడియాలలో వెతకండి, దొరుకుతుంది మీకు. 39 రోజులు నేను పాదయాత్ర చేశాను ఆయనతో, ప్రజల సమస్యల మీద, అది కూడా మెయిన్గా రైతుల సమస్యల మీద. అదొక్కటే కాదు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో గుండ్లవాగు తెగిపోయింది, అది నిర్మాణం చేసిన 1 ఇయర్లోనే అది కొట్టుకుపోయింది. 18 కోట్లు పెట్టి నిర్మించినటువంటి గుండ్లవాగు కొట్టుకపోతే అప్పుడున్నటువంటి తెలుగుదేశం నాయకులతో గోవిందరాపేట గుండ్లవాగు, గోవిందరాపేట మండలం మౌలుగు నియోజకవర్గం, అక్కడ నుంచి కలెక్టరేట్ హన్మకొండ వరకు పాదయాత్ర చేసినాం. అంతే, అదొక్కటే కాదు, 2009లో ఓడిపోయిన తర్వాత నన్ను పార్టీలోకి వెళ్ళి బహిష్కరించింది పార్టీ, తెలుగుదేశం పార్టీ. బహిష్కరించినాక నేను టీఆర్ఎస్లో జాయిన్ అయినా, 4 సంవత్సరాలు ఉద్యమం చేసిన తెలంగాణ కొరకు ఒక తెలంగాణ బిడ్డగా. అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు పెద్ది సుహర్షిరెడ్డి గారు నేను కలిసి కర్ణపురం నుంచి డోర్నకల్ వరకు, డోర్నకల్ నుంచి నరసంపేట వరకు 8 రోజులు తెలంగాణ కావాలని పాదయాత్ర చేసిన దానిలో నేనున్నాను. ఇంకా చెప్పాలంటే మా గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి జోడో యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, అందరికీ తెలుసు. ఆయనతో పాటు అడుగులో అడుగు వేసి ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాను నేను. ముఖ్యమంత్రి గారికి మీకు సన్నిహిత్యం ఎట్లుంటుంది? అది మీరు అడిగిన ప్రశ్నకు జవాబు పూర్తిగా నన్ను చెప్పనిచ్చిన తర్వాత చెప్తాను. అచ్చంపేట నుంచి రావిలాల వరకు కూడా 8 రోజులు పాదయాత్ర చేసిన ప్రజా సమస్యల మీద. ప్రజల సమస్యల మీద పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలు చూడకుండా ఏదో పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నేను ఇక్కడ దాచుకొని ఉంటే మరి ఇన్ని కార్యక్రమాలు ఏ విధంగా చేయగలిగాను నేను? ఇవన్నీ రికార్డెడ్ ఉన్నాయి.
అయినా కూడా మీరు ప్రజలలో లేరు, ఎక్కడ ఉన్నారు, ఇంట్లో దాక్కున్నారని ఎవరైనా నన్ను కామెంట్ చేస్తే వాళ్ళు మూర్ఖులనే నేను భావిస్తా. ఇంకో విషయం కూడా చెప్పాలి, కాంగ్రెస్ పార్టీలు ఎవరన్నా ఆ విధంగా నా గురించి మాట్లాడే వాళ్ళు ఉంటే ముందు ఈ రికార్డును అంతా చూడమని చెప్పండి. నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయకండి. నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా మీరు ఒకసారి ఆలోచించండి, రాహుల్ గాంధీ గారి ఏదైతే బహిరంగ సభ వరంగల్లో పెట్టిండో, రైతు డిక్లరేషన్ చేసిండో, ఆ రోజు నేను ఇదే నియోజకవర్గం గన్పూర్ నుంచి 7,000 మందిని తరలించిన ఆ మీటింగ్ ఆ సమావేశానికి, బహిరంగ సభను జయప్రదం చేయడానికి నేను 7,000 మందిని తరలించడానికి ఒక్కొక్క గ్రామాన్ని 4 సార్లు నేను విజిట్ చేసిన. మరి ఈ కామెంట్ చేసే వ్యక్తులు ఎన్నిసార్లు వెళ్ళి ఆ గ్రామాలు తిరిగినో వాళ్ళని అడగాలి మనందరం కూడా. వాళ్ళకి అసలు ఏ గ్రామం ఎక్కడ ఉందో కూడా తెలియదు అనేది నా అభిప్రాయం. అసలు ఏ ఊర్లో ఏ నాయకుడు ఉన్నారో, నేను ఇప్పుడు గణపూర్లో కానీ 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్లు ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గ్రామానికి ఒక కనీసం 2 వ్యక్తుల పేర్లైనా నేను చెప్పగలుగుతా. వీళ్ళు ఈ కామెంట్ చేసే వాళ్ళు ఎవరున్నారా? ఏ ఊళ్ళో కాదు, మండలానికి ఒక పేరు చెప్పమని చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తాను వాళ్ళకి. నా మీద కామెంట్ చేయడం కాదు, మీకు మీరు అసలు మీరేం చేస్తున్నారో విమర్శించుకొని ఒక్కసారి విశ్లేషణ చేసుకోమని చెప్తా ఉన్నా. ఇంకా మీరు ముఖ్యమంత్రి గారితో ఎలా ఉంది అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో నేను దాదాపు 84 నుంచి తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి కలిసి పనిచేస్తున్నాను. ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన నాటి నుంచి ఆయన మంచి చేసిన చెడు చేసిన ప్రతి దానిలో నేను భాగస్వామిని అవుతున్నాను. ఖచ్చితంగా నా గురించి ఆయన బాగానే ఆలోచిస్తారు అనేది నా అభిప్రాయం. నా ఒక్కటి గురించే కాదు, ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నది వల్ల రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అందుకొని వాళ్ళ రాష్ట్ర ప్రజల సంక్షేమ కొరకు పనిచేస్తున్నటువంటి విషయం అందరికి తెలిసిందే, దేశమంతా చూస్తుంది. మీకు ఏమైనా పర్టికులర్గా మాటిచ్చిందా టికెట్ విషయంలో? ముఖ్యమంత్రి గారు ఒక పిసిసి అధ్యక్షుడిగా మాట ఇస్తారు, చాలా మందికి అడ్వాన్స్ గా చెప్తారు. కొన్ని మీరు అడిగింది వాస్తవం. మీకు ప్రామిస్ చేసింది అట్లా? నాకు ప్రామిస్ చేయాల్సినది ఎవరంటే పార్టీ. నాకు పార్టీ ప్రామిస్ చేసింది, జాతీయ పార్టీగా ఆనాడు ఉన్నటువంటి ఠాక్రే గారు ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఉండేది. వారు బోసరాజు గారు ఇప్పుడు కర్ణాటక మంత్రిగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి దీపాదాస్ మునిషి గారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ. ఎన్నికలకు ముందు నాకు ప్రామిస్ చేశారు. ఏమని ప్రామిస్ చేశారు? పర్గాలలో ఎమ్మెల్యే గెలిపించుకురండి, వరదనపేటలో ఎమ్మెల్యే గెలిపించుకురండి, 2 ఎమ్మెల్యేలు గెలిస్తే మీకు పార్లమెంట్ టికెట్ ఇస్తామని ప్రామిస్ చేశారు. జాతీయ పార్టీ ప్రామిస్ చేసింది. ఆ తర్వాత అల్టిమేట్గా మా పిసిసి అధ్యక్షులుగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రులు గారు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఉంటారు కదా పార్టీ ద్వారా. వారు ప్రత్యేకంగా నాకు మాట ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు. పార్టీ అనేది చూస్తుంది కదా, జాతీయ పార్టీగా అనేక రకాల సర్వేలు తెప్పించుకొని అన్ని కోణాలలో సమాచారం సేకరించినాకని కదా టికెట్ ఇచ్చేది. అందులో భాగస్వామి మా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉంటారు, డెఫినెట్గా వారి భాగస్వామ్యం ఉంటుంది, వారి మాట కూడా ఉంటుంది అనేది చెప్పకనే చెప్తున్నాను నేను. ఓకే, వరంగల్ పార్లమెంటు పరిధిలో ఎన్ని అసెంబ్లీ ఉన్నాయి నియోజకవర్గాలు? 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఒకటి భూపాలపల్లి, అక్కడ ఘన సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలిచినారు మొన్న. అక్కడ 50,000 మెజార్టీతో గెలిచిండు. తర్వాత పరకాల నియోజకవర్గం ఉంది, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కూడా 7 నుంచి 9,000 మెజార్టీతో గెలిచిండు. ఆ తర్వాత ఈస్ట్లో గౌరవీయులు కొండ సురేఖ గారు, వెస్ట్లో నాయనరాజ రెడ్డి గారు, వరదన్నపేటలో నాగరాజు గారు, కేఆర్ నాగరాజు గారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మీకు తెలుసు. తర్వాత పాలకుర్తిలో యశస్విని రెడ్డి గారు మెజార్టీతో గెలిచిండ్రు. గణపూర్లో కూడా వాస్తవంగా ఆమె గెలిచేది, ఆమె ఎందుకు ఓడిపోయిందో ఆమె ఇప్పటికి కూడా ఆమెకు ఆమె విశ్లేషణ చేసుకుంటే తెలుస్తుంది. అది చాలా నేరో మెజార్టీతో ఓడిపోయిన సీటు. కడియం శ్రీహారి అనే ఆయనకు ఆ నేరో మెజార్టీ రావడానికి స్వయంకృత అపరాధం, పార్టీ స్వయంకృత అపరాధం అని నేను ఖచ్చితంగా చెప్తా. ఆమె గెలిచే సీటు అక్కడ ఇందిరా అనే ఆమె ఖచ్చితంగా గెలిచే సీటు పొడగొట్టుకున్నది. అక్కడ పార్టీ ఓడిపోలే, ఆమె ఓడిపోవడం వల్ల పార్టీ నష్టపోయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు పార్టీ నుండి కదా ఆమె ఆస్పిరెంట్గా ఉండి చేసింది. వాస్ట్ నేను కాదంటలేను. పాలిటిక్స్లో రాజకీయాలలో అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని కోణాల నుంచి ప్రయత్నాలు చేయాలి, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకోవాలి. నేను ఢిల్లీలో ఉండి నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వరంగల్ పార్లమెంటుకి వచ్చిపోతా సంవత్సరానికి ఒకసారి అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? నన్ను కాదు, ఏ నాయకు నన్ను చేస్తారా? ఇవాళ ఎగ్జాంపుల్ మా దయాకర్ ఉన్నారు, టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో గెలిచిన ఎంపీ గారు, 2 టర్ములు తెలంగాణ సెంటిమెంట్తోని గెలిచినాడు. నిన్న మొన్న వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయినాడు. ఆయన ఎంపీ క్యాండే ఎంపీ 2 సార్లు ఎంపీ గెలిచిండు, ఏ గ్రామానికి వెళ్ళిండు, ఏ గ్రామంలో ఆయన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిండు, ఏ మండల కేంద్రానికి పోయిండు, ఏ నియోజక కేంద్రానికి పోయిండు, ఆయన ఎంతమందిని పేర్లు పెట్టి పిలుస్తారో ఒక్కసారి మనం గమనిస్తే అర్థమవుతుంది. అట్లాంటి వాళ్ళకు మళ్ళీ తిరిగి అవకాశాలు ఇస్తారా? జనాలు ప్రజలు ఇస్తారా? 24 గంటలు వాళ్ళతో మమేకమై ఉన్నా కూడా కొన్నిసార్లు
ఫోన్ ఎత్తకుంటేనో ఆన్సర్ చేయలేకపోతేనో మీరు ఎందుకు అట్లా చేస్తానని అడిగే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ అవేర్నెస్ పెరిగింది ప్రజలలో. మనం ఎక్కడో కూర్చుండి మనం పోయి అక్కడ రాజకీయాలు చేస్తా అంటే నడవే కనుకనే గణపూర్లో జరిగిన పరిస్థితి అదే. ఇవాళ మంచిగా గెలిచే సీటు, ఆమెకు మంచి అవకాశాలు ఉండే పార్టీలో. ఓకే, సో ఈ 7 నియోజకవర్గాలలో మీకు బాగా పట్టున్న నియోజకవర్గమే? వాస్తవం చెప్పాలంటే నేను 20 సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీలలో ఉండి ప్రజల కొరకు కొట్లాడుతున్నటువంటి నాయకుడిని. నేను పుట్టిన ప్రాంతం అయినటువంటి పరకాల కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, నాకు మినిమం 80% నాకు పట్టుంటుంది అక్కడ 2 నియోజకవర్గాల్లో. దాంతోపాటు గణపూర్లో కూడా ఏం తక్కువ లేదు నేను, ఎందుకంటే 2014లో ఎమ్మెల్యేగా చేసిన, మొన్న 2019లో నేను ఎంపీగా చేసినప్పుడు నాకు 37,000 ఓట్లు వేసింది గణపూర్ ప్రజలు. అదేవిధంగా పాలకుర్తిలో కూడా తక్కువేం లేదు, అప్పుడు కూడా 39,500 ఓట్లు వేసారు 2019 ఎన్నికలలో. నాకు అంత బీఆర్ఎస్ అధికారాలు ఉన్నప్పటికీ, 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, యాంటీ వేవ్ ఉన్నప్పటికీ కూడా నాకు వాళ్ళు ఆదరించారు మొత్తంగా 2,62,000 ఓట్లు. 7 నియోజకవర్గాలలో నాకు క్యాడర్ ఉంది, పరిచయాలు ఉన్నాయి. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే నేను సీనియర్ నాయకుడిగా అన్ని పార్టీలలో ఉన్నటువంటి క్యాడర్ నన్ను గుర్తుపడతారు. మీరు ఇవాళ బీఆర్ఎస్లో తీసుకోండి, బీజేపీలో తీసుకోండి, కమ్యూనిస్టులను తీసుకోండి, ఈవెన్ ఏ రాజకీయ పార్టీలో ఉన్న క్యాడర్ అందరు కూడా నన్ను గుర్తుపడతారు. కొత్త ఓటర్స్ ఎవరన్నా ఇటీవల వచ్చిన పిల్లలు కొంత ఏదైనా ఉండొచ్చు, కానీ నేను నోన్ పర్సన్ని, తెలిసినవన్నీ, పాపులర్గా ఉన్నాను. నేను ఒక క్రీడాకారుడిగా కూడా వరంగల్లో పాపులర్గా అయి ఉన్నటువంటి క్రీడాకారుడిని, తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్గా తెలిసినవాడిని. 20 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాయి కాబట్టి నన్ను గుర్తించని ఓటర్ ఉండరు అనేది నా అభిప్రాయం. నాకు 7 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. దానికన్నా ముందు గతంలో గెలిచినటువంటి ఎంపీలు ఎవరు కూడా ఆ నియోజకవర్గానికి ఏం చేయలేదు, కనుక డెఫినెట్గా నన్ను ఆదరిస్తారనే ఆశ కూడా ఉంది, నమ్మకం ఉంది. ఓకే, మీకు ప్రత్యర్థులుగా బీజేపీ నుండి అరూరి రమేష్, బీఆర్ఎస్ నుండి కడియం కావ్య, మీకు ఇందులో గట్టి పోటీ ఎవరితో అనుకుంటున్నారు? వ్యక్తులుగా నేను మాట్లాడాను, కానీ పార్టీల విషయానికి వచ్చినప్పుడు పార్టీలో కావ్య అనే అమ్మాయి, ఆమెకు రాజకీయాలు తెలియవు. వాళ్ళ ఫాదరు రాజకీయ నాయకుడు అనేది వేరే విషయం, అయితే ఆమెకు రాజకీయాలు తెలియవు. నంబర్ 1. నంబర్ 2, ఆరు రమేష్ గురించి తెలియనోడు రాష్ట్రంలో ఎవడు ఉండడు. అవినీతికి మారు పేరు, భూ కబ్జాలకు మారు పేరు, అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఉన్న కేసులకే తప్పించుకోవడానికి లేదంటే ఆస్తులను కాపాడుకోవడానికి ఇవాళ ఆయన బీజేపీలో చేరింది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇక పార్టీలుగా ఆలోచించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమని ఓట్లాడు, ఏ విషయాలను తీసుకొచ్చి ఓట్లాడుగుతుంది? గతంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, అమలుకు నోసుకొని హామీలు ఇచ్చారు. ఇంటికొక ఉద్యోగం అడిగిరా ప్రజలు, ఇంటికొక ఉద్యోగం అన్నారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని, నిరుద్యోగ యువతకు 3,116 పెన్షన్ ఇస్తా అన్నారు, వృత్తి ఇస్తా అన్నారు, 3 ఎకరాల భూములు ఇస్తా అన్నారు, నిరుపేదలందరికీ ఇచ్చిరా. ఇప్పుడు కొన్ని సుమారు 1200 మంది తెలంగాణ సాధన కొరకు అమరులైనరు, రెచ్చగొట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టి వాళ్ళ చావులకు కారణమైంది బీఆర్ఎస్ నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు మాట్లాడతా, కాంగ్రెస్ పార్టీలు అంతా తొలి దశలో పోరాటం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మలి దశలో జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అవుతుంది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎట్లా అవుతుందన్న? కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచించే కదా ఇట్లాంటివి జరగకుండా ఉండాలనే కదా. అంటే 1200 మంది కానీ కాదు 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 1200 మంది ఎప్పుడు చనిపోయారు అట్లా అంటే 320 మందిని పొట్టన పెట్టుకున్నారు ఎప్పుడు 1969లో. ఈ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? కేసీఆర్తో స్టార్ట్ అయిందా? తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఇచ్చినట్టు నుంచే తెలంగాణ కావాలనే ఒక ఆలోచన ప్రజలలో ఉంది. ఆ ఆలోచనను ముందు తీసుకుపోవడంలో కేసీఆర్ దాన్ని ఎన్క్యాచ్ చేసుకున్నాడు, రెచ్చగొట్టిన సెంటిమెంట్ ఉన్నారు. రెచ్చగొట్టకపోతే అంతమంది చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు. దానికి కాంగ్రెస్కు ముడిపెట్టి కాంగ్రెస్ వాళ్ళనే చనిపోయారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఈయన రెచ్చగొట్టడం వల్ల ప్రజలు చనిపోతున్న విషయాన్ని గమనించే కదా సోనియా గాంధీ గారు, మా నాయకురాలు అక్కడ యూపీఏ ఉండగా ఇట్లాంటి బలిదానాలు అవసరం లేదు, ఇంకొక విద్యార్థి కూడా చనిపోవడానికి లేదనే కదా నిర్ణయం తీసుకొని మీకు 1800 కోట్ల ధనిక రాష్ట్రంగా రాష్ట్రాన్ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరెట్లా భవనం చేస్తారు కాంగ్రెస్ తెలంగాణను వాళ్ళ చావుకు కాంగ్రెస్ కారణం అని ఎట్లా చెప్తారు? అది తప్పు కదా. బీఆర్ఎస్ పార్టీలో అగిపులో దొరికిన హరీష్ రావు అడిగితే చెప్తాడు ఎవరు రెచ్చగొట్టిండ్రు, శ్రీకాంత్ సార్ ఎట్లా చనిపోయిండు అనే విషయం మీకు తీస్తే తెలుస్తుంది, ఆ వీడియోలు తీస్తే చెప్తారు మీకు, జనాలు చెప్తారు. చూడండి మీరు అగిపెట్ట శ్రీకాంత్ సార్కి దొరుకుతుంది, హరీష్ రావుకి ఎందుకు దొరకదు? ఎవరెవరిని రెచ్చగొట్టారు? ఎందుకు 1200 మంది చనిపోయారు? ఎవరు 1200 మంది అమరుల గడ్డల మీద ఇప్పుడు మీరు వచ్చి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం కాదా? మరి అమరవీరుల కుటుంబాలకు మీరు ఏమైనా చేసారు అప్పుడు అదైనా చెప్పండి.
అదేనా చెప్పండి. అంటే కొంత రెమ్యునరేషన్ ఇచ్చినారు. ఎక్కడ రెమ్యునరేషన్? 1200 మంది చనిపోతే 600 మందికి రెమ్యునరేషన్ ఇచ్చింది. ఏం రెమ్యునరేషన్? అది 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఏర్పాటు, ఇది కాకుండా ఇప్పుడు వరంగల్లో ఏ సమస్యలను మీరు గుర్తించారు? మీరు అడిగిన ప్రశ్నలు 2 ఉన్నాయి. ఒకటేమో రేపు నాకు పోటీ ఎవరన్నా అడిగినారు. అడిగిన దానిలో నేను ఏం చెప్పదలుచుకున్నాంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఓట్లు అడగడానికి వాళ్ళకున్న అస్త్రాలు ఏంటి, ఏమని అడుగుతారు? మేము ఇంటికి ఉద్యోగం ఇవ్వలేకపోయినాము, దళితుని ముఖ్యమంత్రి చేయలేకపోయినాము, 3 ఎకరాలు 2 ఎకరాల భూములు ఇవ్వలేకపోయినాము, నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయినాము, ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి మాకు ఓట్లు ఏమని అడుగుతారా? ఒకే ఒక విషయం చెప్తారు టీఆర్ఎస్ వాళ్ళు, ఏమని కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పింది మొన్నటి దాకా. కాళేశ్వరం గుడి ప్రేమైందో మీరు చూస్తున్నారు, మీ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూసినారు. మొట్టమొదటి శాసనసభలోనే మా ప్రభుత్వము తీసుకొచ్చినట్టు తెల్ల కాగితాన్ని ముందు పెట్టింది. ఏం జరిగింది, ఏం జరిగింది, మేడిగడ్డ ఏమవుతుంది, కాళేశ్వరం ఏమవుతుందని. బీఆర్ఎస్ను నేను పోటీకి ఎట్లా భావిస్తా? బీఆర్ఎస్ను మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఎందుకు తిరస్కరించారు? మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎందుకు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తీయాలు జరిగిపోయిన అక్క గురించి బాధతో ఓట్లు ఇస్తారా ప్రజలు? లేకపోతే రేపు ఫోన్ టాపింగ్ కేసులో జైలుపోయే పోవాల్సినటువంటి హరీష్ రావు దయాకరరావును ముందు పెట్టి ఇట్లా ఓట్లు ఇస్తారా ప్రజలు? నాకు ఎట్లా పోటీ? కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పోటీ కాదే కాదనే విషయాన్ని మీ ద్వారా తేటతెల్లం చేస్తున్నా. రెండో విషయం బీజేపీ అన్నారు మీరు. బీజేపీ ఏం తక్కువ తిన్నది? బీజేపీ ఆనాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది బీజేపీ పార్టీ. అంటే 2 టర్ములు అవకాశం ఇచ్చింది ప్రజలు. 10 సంవత్సరాలు అంటే 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. ఎన్ని ఉద్యోగాలు వచ్చినా ఒక్కసారి చూడండి. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని అంతా తీసుకొచ్చి అందరు మీరు ఖాతాలు ఓపెన్ చేయండి, ఖాతాలలో 10 నుంచి 20 లక్షలు జమ చేస్తా అన్నారు. మరి మీ మీడియా మిత్రులు ఇందులో మేనేజ్మెంట్లో ఎవరైనా ఖాతాలు ఓపెన్ చేసినా లేదా నాకు తెలియదు, కానీ నేనైతే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన వాళ్ళకు నా పైసలు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తేవడంతో పాటుగా ఈ దేశాన్ని నిర్మించింది, ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చింది. బీజేపీ ఏం చేస్తుంది? మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజ్ చేసుకుంటూ అమ్ముకుంటూ పోతున్నారు. ఇవాళ రైల్వేస్ ప్రైవేటైజ్ అయిందా, ఎయిర్ ఫోర్స్ ప్రైవేటైజ్ అయిందా, బిఎస్ఎన్ఎల్ వాష్అవుట్ అయిందా? ఇట్లా లెక్కలు పెట్టుకుంటూ పోతే మొత్తం ధనాన్ని అంతా దోసుకొని అనియాయులకు ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అనిల్ అంబానీ గురించి ఇంకోరి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఏకంగా ప్రైవేటైజ్ చేసే కంపెనీలలో రిజర్వేషన్ ఆయన తీసుకొస్తారా బీజేపీ వాళ్ళు? అంటే ఉన్న రిజర్వేషన్ కూడా తీసేసి బడుగు బలహీన వర్గాల మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కూడా అణగదొక్కడానికి పోతున్నది. ఇటువంటి విషయాలన్నీ తీసుకొచ్చారా బీజేపీ? మాకు ఓట్లేయండి అంటే తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓట్లేస్తారా? బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ నాకు తెలిసి ఈ కాంగ్రెస్ పార్టీ పోటీ కాదు ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకొని ఉన్నారు. మెజారిటీ ఎంపీ సీట్లు 17లో 15 సీట్లు కాంగ్రెస్కు గెలిపిస్తారు. మా అగ్ర నాయకుడు ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధాన అయితారు. ఆ కోణంలో ప్రజల ఆలోచన ఉన్నదనే విషయం 14 అంటున్నారు. ముఖ్యమంత్రి 14 అనలేదు, మెజారిటీ సీట్లు గెలుస్తామన్నారు, 14 నుంచి 15 అన్నాడు. అదే వాడు నేను కూడా చెప్తున్నా, ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, ఇంకో సమాచారం ద్వారా కావచ్చు, మెజారిటీ సీట్లు 15 సీట్ల వరకు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇస్తారు ఈ రాష్ట్ర ప్రజలు. సో ఓకే, వరంగల్ పార్లమెంటు దాంట్లో మీరు మేజర్గా గుర్తించిన సమస్యలు ఏంటి? చాలా సమస్యలు ఉన్నాయి. మౌలికమైనటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సపరేట్ తెలంగాణ ఇచ్చినప్పుడు సమయంలో, ఇవాళ మీరు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి తీసుకుందాం మనం, కాజుపేటలో అక్కడ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్థల సేకరణ జరిగింది, డబ్బులు కేటాయించడం జరిగింది. ఇవాళ వీళ్ళు బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఎక్కడ చెత్తకుండా వేసేసారు. ఉదాహరణ, అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తా అని చెప్పి ఇవ్వాలని చెప్పి తెలంగాణ సపరేట్ చేసినప్పుడు ఆ చట్టంలో రాసి ఉన్నది. దాని గురించి ఊసెత్తే పరిస్థితిలో లేడు ఇప్పుడు మా బీజేపీ పార్టీ వాళ్ళు, దాని గురించి ఆలోచించిన పరిస్థితి కూడా లేదు. వ్యవసాయానికి సంబంధించి కూడా ఇక్కడ కేసీఆర్ గారు ఆ రోజు ఏమన్నారు, ప్రగతి భవన్ అని చెప్పి అందులో మీటింగ్ పెట్టి రైతులను పిలిచి చికెన్లు పెట్టి భోజనాలు పెట్టి 100% ఎరువులు పురుగు మందులు 100కు 100 సబ్సిడీ మీద ఇస్తా అని చెప్పిండు. సార్ ఏం చేసిండు, ఖమ్మంలో మన మిర్చి రైతులు తీసుకెళ్లేదో చిన్న గొడవ అయితే మార్కెట్లో కుర్చీలు ఇట్లా పక్కకేసినందుకు బేడీలు వేసి జైలుకు పంపించిండు కేసీఆర్ సార్. ఈసారి ఏం చేసిండు బీజేపీ సారు, బీజేపీలు ఏం చేసిండు, 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను కూలీలను చేసే పరిస్థితి చేసిండు. రైతులందరూ రోడ్డు ఎక్కి సంవత్సర కాలం అక్కడ పోరాటం చేస్తే మా అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా మీ అందరం సంతకాల సేకరణ చేసి ఆ చట్టాన్ని రద్దుపరచాలని మీ అందరం రోడ్లెక్కి కళ్ళాల దగ్గర పండుకుంటే అక్కడ రైతుల మీద ట్రాక్టర్లు కార్లు ఎక్కించి చంపించి అప్పుడు వాటిని రద్దు చేసారు. సమస్యలు వ్యవసాయానికి సంబంధించి అనేక ఉన్నాయి. అక్కడ ప్రాజెక్టులు తీసుకోండి మీరు, ఇవాళ ఉన్న పరిస్థితి సీతారామ ప్రాజెక్ట్ అని పెట్టిండు అక్కడ,
అది అట్లనే ఆడ ఉంది, కూర్చొని ఉంది. ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఉపాధి విషయానికి వచ్చినప్పుడు పరిశ్రమలు లేవు, పరిశ్రమల విషయంలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అనేక సమస్యల మీద నాకు 20 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా కనుక పూర్తి సమగ్రమైన అవగాహన ఉంది. విద్య పట్ల ఏం చేయాలి, వైద్యం పట్ల ఏం చేయాలి, వ్యవసాయం పట్ల ఏం చేయాలనే విషయంలో, ఉపాధి కల్పించడంలో ఏం చేయాలనే విషయంలో నాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా నాకు ప్రజలు ఆశించి నాకు కనుక ఆశీర్వదించి పార్లమెంట్ పంపిస్తే ఏ సమస్యను ఏ విధంగా తీసుకురావాలి, వాటి సమస్యల పరిష్కారానికి నేను ఏం చేయాలి, ఆ పార్లమెంటు పరిధిలో అభివృద్ధికి నేను ఎట్లా తోడ్పడాలో అవన్నీ కూడా నేను ఖచ్చితంగా అక్కడ ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకొని ముందుకెళ్తా. ఓకే, 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది? మీ ద్వారా మేము వింటున్నాం బ్రహ్మాండంగా ఉంది అని చెప్తున్నారు ప్రజలు. ఎందుకు చెప్తున్నారంటే ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి పరిస్థితి మీకు తెలుసు. మా మేడం అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారు వచ్చినాడు ఇచ్చినటువంటి గ్యారంటీ కావచ్చు, సోనియా గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి కావచ్చు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కూడా ఇవాళ మొదటి రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, సంతకం పెట్టినటువంటి విషయం మీకు తెలుసు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీని 5 లక్షలకు కుదించిన దాన్ని 10 లక్షల వరకు తీసుకుపోయినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఇవాళ మొన్నటికి మొన్న గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇప్పిస్తామని చెప్పారు, అమలు పరుస్తున్నాము. 200 యూనిట్లు బీదలకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాము, అది కూడా మేము ఇవాళ అమలు పరుస్తున్నాము. ఇవన్నీ కూడా అమలు పరుస్తున్నాము. 6 గ్యారంటీలకు మొత్తం కూడా 100 రోజుల టైం లిమిట్ పెట్టినారు. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో, మహిళలకు 2500 పెన్షన్ ఇస్తామన్నారు, అసలు విద్యార్థులకు విద్యా సంబంధించి ఇంకేది లేదు. సో తర్వాత విద్యకు సంబంధించి ఏం లేదంటారు మీరు, నిరుద్యోగుల గురించి చేసేది మర్చిపోతున్నారు. 100 రోజులలో ఎన్ని ఉద్యోగాలు ఇవాళ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన అనేది ఓపెన్ సీక్రెట్. మీ వాళ్ళే మీడియానే ప్రచారం చెప్పుకుంటున్నారు. 30,000 కూడా దానికి ఎగ్జామ్ రాసింది ఎప్పుడు, నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు, ఎగ్జామ్ పాస్ అయింది ఎప్పుడు? అట్లా అంటే 88లో రిక్రూట్మెంట్ పడుతుంది, 2001లో అక్కడ షెడ్యూల్ వస్తుంది, ఏదో ఎగ్జామ్స్కు టైం పడుతుంది. మీరు ఇచ్చిన ఆ రిక్రూట్మెంట్ డేట్నే మీరు ముందు తీసుకుని వెళ్తారు, అట్లా కాదు కదా. ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళు అపాయింట్మెంట్ రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు క్రెడిట్ ఉంటుంది కదా, డెఫినెట్గా. మరి మీరు ఎందుకు చేయలేదు అప్పుడు, గతంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు చేయలేదు, ఆ మాత్రం ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు నిరుద్యోగులను? మీరు ఇవాళ మీరు ఎగ్జామ్స్ పెడితే పేపర్ లీక్ లేని పేపర్లు ఉన్నాయా మీకు? టీపీఎస్ఎస్లో జరిగినాయి అన్ని మనం చూసినాం కదా. ఇవాళ ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, దాన్ని మర్చిపోతున్నారు. పోనీ 10 సంవత్సరాల కాంచి ఉన్న అధికారం చెలాయించినటువంటి వాళ్ళని మీరు ఏమడుగుతలేరు. 3 నెలలనే కావాలి కావాలంటే మేము 18,000 కోట్ల రూపాయల ధనిక రాష్ట్రంగా ఇస్తే ఇవాళ 7.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక్కొక్కరి తల మీద 150,000 అప్పు చేసిపోయింది కేసీఆర్ గారు. అంటే ఖజానా ఖాళీ చేసిపోయారు. అయినా కూడా ఇవాళ ప్రభుత్వం ఖజానాను ఏ విధంగా సమకూర్చుకోవాలి, డబ్బులను ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఈ గ్యారంటీలు ఏ విధంగా అమలు పరచాలనే కోణంలో మా ప్రభుత్వం ప్రయాణం చేస్తున్న దాన్ని అప్రిషియేట్ చేస్తలేరు మీరు. 100 రోజులు అయిపోయింది 2500 ఇవ్వలేదు, 100 రోజులు అయిపోయింది ఆయన హరీష్ రావు గారు చెప్పినట్టు వాళ్ళు చెప్తేనేమో మేము చిన్న పిల్లలము, ఇప్పుడే పుట్టినాము, 3 నెలలు అయింది, 5 నెలలు అయింది, 5 సంవత్సరాలు అయింది ఇట్లా చెప్పుకుంటాం మీరు. ఇప్పుడు మా పార్టీ కానీ మా ప్రభుత్వం అట్లా చెప్తుందా? ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేస్తున్నాం, పక్క అమలు చేస్తున్నాం. రేపు రాబోయే రోజులలో ఎన్నికలకు ముందు ఎన్నికలతో ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి ఏం చేయలేము, ఎన్నికల తర్వాత డెఫినెట్గా మీరు అడిగినట్టు మిగతా గ్యారెంటీలను అమలు పరిచే కోణంలోనే ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, కేంద్రంతో కూడా సత్సంబంధాలు కలిగి అక్కడ రావాల్సిన బడ్జెట్ను కూడా రాబట్టుకుంటున్నాం, చేస్తున్నాము, ఖచ్చితంగా అమలు పరుస్తాం. తెలంగాణలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, సో మహిళా ఓటర్లను మీ వైపు మలుపుకున్నందుకు మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? ఇక్కడ మహిళా ఓటర్లు ఎక్కువన్నా, పురుషుల ఓటర్లు ఎక్కువన్నా, పురుషుల ఓట్లు ఎక్కువన్నా కూడా ఓట్ల కొరకు పనిచేసే పార్టీ కాదు కాంగ్రెస్. ఏదో అమలుకు నోసుకొని హామీలు ఇచ్చి ఆ ఓట్లు దండుకోవడానికి వ్యూహాలు రచించే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని నిర్మించినటువంటి పార్టీ, మనం ప్రశ్న మీరు వేసే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే, మీ ద్వారా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంతో పాటుగా దేశాన్ని నిర్మించినటువంటి పార్టీ. ఓట్లు ఆలోచించి ఈ పని చేస్తే ఇవాళ 2500 ఇస్తేనే ఓట్లు వస్తాయి కనుక ఈ 2500 ఇచ్చేసి మిగతా కార్యక్రమాలన్నింటి పక్కకు పెట్టేసి కూర్చున్నాం, దేశాన్ని దేశం ఎటుపోయినా పర్లేదు అని కూర్చుండే పార్టీ కాదు ఇది. దేశాన్ని నిర్మించే పార్టీ ఇవాళ ఈ దేశాన్ని నిర్మించిన పార్టీగా, ఇవాళ దేశాన్ని నిర్మించిన పార్టీగా మహిళను ఆకర్షించుకోవడానికో లేకపోతే పురుషుల ఓట్లను ఆకర్షించడానికో పథకాలు తీసుకురాదు పార్టీ. ఇవాళ మీరు మనందరం కూడా ఒకటి ఆలోచించండి, ప్రభుత్వ రంగాలు తీసుకురావడం వల్ల అనేక మందికి ఉపాధి ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి పార్టీ. ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచిస్తే పరిశ్రమలు తీసుకురావడం వల్ల ఈ హైదరాబాద్లో నెలకొల్పాటుపడ్డటువంటి పరిశ్రమ బిహెచ్ఎల్ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే ఇందిరాగాంధీ గారు అక్కడి నుంచి మెదక్ నుంచి ఎంపీ కలిసినాడు, ఇవన్నీ తీసుకొచ్చి మనకు ఐడిపిఎల్ కావచ్చు,
ఈ పరిశ్రమలన్నీ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, మా నాయకురాలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఇవాళ మనకు నిర్మించబడ్డ ప్రాజెక్టులను తీసుకోండి, ఎస్ఆర్ఎస్ అక్కడ పోచంపాడు ప్రాజెక్ట్ తీసుకోండి, ఇక నాగార్జున సాగర్ తీసుకోండి, ఇంకోటి ఇవన్నీ కూడా దీర్ఘకాలిక ప్రయోజనం ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏదో మహిళా ఓట్లు, రేపు పార్లమెంట్ ఎన్నికలున్నాయి కాబట్టి, అసలు లోక్సభ ఎన్నికలున్నాయి కాబట్టి ఆ ఓట్లు రాబట్టుకోవడానికి మహిళల కొరకు ఇట్లా ఉయ్యం చేసేది ఏం లేదు. దేశ నిర్మాణంలో భాగంగా, రాష్ట్ర నిర్మాణంలో భాగంగా మేము మా పార్టీ ఒక సిద్ధాంతంతో, ఒక విధి విధానంతో ముందుకెళ్తుంది కాబట్టి దేశ ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఒక్క మహిళ కాదు, నిరుద్యోగులు ఆలోచిస్తున్నారు, ఉద్యోగులు ఆలోచిస్తున్నారు, మహిళలు ఆలోచిస్తున్నారు, పురుషులు ఆలోచిస్తున్నారు. ఈ 2 సార్లు బీజేపీకి అవకాశం ఇవ్వడం వల్ల ఆ బీజేపీ పార్టీ కూడా ఇవాళ ఏం జరిగింది, 75 సంవత్సరాలలో గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయో దానికి ఇప్పుడు డబుల్గా అప్పు చేసి కూర్చున్నటువంటి పార్టీ పరిస్థితి బీజేపీది. ఏమో మిగిలిందని ఇప్పుడు బీజేపీ పార్టీకి మరొకసారి ప్రజలందరూ ఓట్లేస్తారు కాబట్టి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ప్రజలు దేశవ్యాప్తంగా. కరెక్ట్గా రేపు జరగబోయే ఎన్నికలలో, లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్కు అధిక మెజార్టీ ఇస్తారు, మా రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేస్తారనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు నాకు. సో రేపు మీకు టికెట్ వస్తే ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటులో దొంబటి సాంబన్న కాంగ్రెస్ జెండా ఎగిరేస్తారా? ఖచ్చితంగా అది ప్రజల విజయమే అయి ఉంటుంది, మెజార్టీ కూడా తక్కువ ఉండదు. నేను ఇప్పుడే చెప్పను మీకు ఇంత అంత అని, కానీ నాకు టికెట్ కేటాయిస్తే ప్రజలందరూ కూడా టికెట్ కేటాయించాలని కోరుతున్నారు, పూజలు చేస్తున్నారు, రకరకాల కార్యక్రమాలు. నాకు నేను ఎందుకంటే నేను రిసీవ్ చేసుకునే ఫోన్ కాల్స్ను బట్టి చెప్తున్నా మీకు. ప్రజలందరూ కూడా సుముఖంగా ఉన్నారు, 13 మే నాడు ఓట్లు వేస్తారు. ఆ ఓట్లు వేసిన తర్వాత మన కౌంటింగ్ రోజు మీకు తెలుస్తుంది ఎంత మెజార్టీతో సామాన్య బయటకు వస్తారు, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అనే విషయం తెలుస్తుంది. ఖచ్చితంగా నేను ఒక్కని కాదు, వరంగల్ పార్లమెంట్ ఒక్కటి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 17 సీట్లలో 15 పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేస్తారు. ప్రజలు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే మా ప్రభుత్వ పనితీరు కూడా అట్లనే ఉన్నది, ప్రభుత్వ పనితీరును ప్రజలు కూడా ఇవాళ అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనుక డెఫినెట్గా ఒక్క వరంగల్ కాదు, మిగతా పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. సో చివరిగా మా మాస్టర్ కి టీవీ ప్రేక్షకులకు కావచ్చు, వరంగల్ పార్లమెంటు ప్రజలకు కావచ్చు, తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ సమాజానికి మీ ద్వారా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ధనిక రాష్ట్రంగా ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఒక్కొక్కరి తల మీద పుట్టబోయే బిడ్డ పేరు మీద కూడా 150,000 అప్పులు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రేపు ఎన్నికలు మళ్ళీ వస్తున్నాయి కనుక మళ్ళీ మాయమాటలు చెప్పి మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతారు. జాగ్రత్తగా ఆలోచించి రేపు మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలనేది నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్తో పార్టీ కూడా, దేశంలో బీజేపీ పార్టీ కూడా ఇవాళ 75 సంవత్సరాలు చేయని అప్పును ఈ 10 సంవత్సరాలు చేసి అక్కడ కూడా ఒక్కొక్క మనిషి మీద 5 లక్షల అప్పు చేసే విధంగా తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇచ్చిన హామీలన్నిటి కూడా తుంగలదొక్కారు. ఈ 2 పార్టీల మాయ మాటలు నమ్మి మీరు మోసపోతే మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది కనుక, మరి దేశ నిర్మాణం, దేశాన్ని నిర్మిస్తూ వస్తున్నటువంటి, ప్రజల పక్షాన ఉంటున్నటువంటి, బీద బిక్కి బడుగు బలహీన వర్గాల పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ను ఆదరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించిన. సో చూస్తున్నారు కదండి, తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నది. ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటులో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తానని చెప్తే మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఇవాళ స్పెషల్ డిస్కషన్ చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ సామాన్య స్వేచ్ఛ సంకేతం. థ్యాంక్ యూ.